ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నోర్మయ్ ధర్మేశన్న, అయిపోయిన విషయాన్ని మళ్ళీ తవ్వుకోవడం అవసరమా? ఏంటి అయిపోయేది? నా కళ్ళ ముందే మా అమ్మ మీద, తన ప్రవర్తన మీద అంత పెద్ద నింద వేశారు. అది చిన్న విషయమా? అది అయిపోయిన విషయమా? వీళ్ళన్నది నన్నే కదా. రోజుని వాళ్ళమ్మను కాదుగా, అందుకే అయిపోయిన దానికి గొడవ ఎందుకు అంటున్నాడు భీమేష్. ఏమమ్మా, మా ఇంటాయన మామూలుగా అన్న మాటని తిప్పి తిప్పి ఇంకో రకంగా తీసుకొచ్చి మా అమ్మ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు? రోషిణి, జరిగిన ఇన్సిడెంట్ కి నీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, సైలెంట్ గా ఉండు. మరి అలాంటప్పుడు మా అమ్మ టాపిక్ తీసుకురావడం ఎందుకు? ఏదో క్యాజువల్ గా అంది. మా ఇంటాయన కూడా క్యాజువల్ గానే అన్నారు కదా. ఆయన నన్ను ఇన్వాల్వ్ కావద్దనడానికి నువ్వెవరు? అడ్వైస్ ఇస్తున్నావా, ఆర్డర్ వేస్తున్నావా? ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే, కాకపోతే ఒకటి రెండు నెంబర్లు తేడా. నా మీద ఆర్డర్స్ వేయకు. నువ్వు ఎలా అన్నా అనుకో. అంటే ఆర్డర్లు వేస్తానంటావు? నువ్వు మామూలుగా చెప్తేనే వింటా, ఆర్డర్గా చెప్తే చస్తే వినను. నీ అజమాయిషి ఇంకొకళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. రోషు, దయచేసి నువ్వే మాట్లాడుకు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, ఎవరి మీద కోపమో నా మీద చూపిస్తే నేనెందుకు ఊరుకోవాలి? అస్సలు ఊరుకోను. అదే భీమేషు, నీ భార్యను తీసుకుని నువ్వు లోపలికెళ్ళు. సురేషు, కోమల్ని పిలుస్తావా లేదా?